కురిచేడు మండలం పడమర వీరేపాలెం గ్రామంలో ఈ శంకుస్థాపనంపై లిఖించిన పేర్లు మన భారతదేశానికి వాళ్ళు అర్పించిన ప్రాణత్యాగం మనకి చాలా నేర్పిస్తుంది. మన స్వతంత్రం కోసం వాళ్ళు తమ వంతు సాయంగా ప్రాణాలను అర్పించి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. దీనిని 2000 ఆగస్టు 9వ తేదీ నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడానికి అప్పటి ఐఏఎస్ సునీల్ శర్మ గారు, ఐపీఎస్ మాలకొండయ్య గారు, ఐపీఎస్ హసన్ రాజా గారు దీన్ని ఓపెన్ చేయడానికి వచ్చినట్టు శంకుస్థాపన మీద లిఖించబడి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఈ శంకుస్థాపనపై లిఖించబడిన ప్రతి ఒక్క ప్రాణత్యాగికి వాళ్ళు గొప్పగా బతికారో లేదో నాకైతే తెలియదు. చనిపోయి మాత్రం మన భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి గొప్ప వాళ్ళు అయ్యారని మాత్రం నేను చెప్పగలను. కార్గిల్ యుద్ధంలో అమరవీరులుగా చనిపోయిన శ్రీనివాసరావు గారు, షేక్ అబ్దుల్ రహీం గారు, కురాకు బాలయ్య గారు, కె చిన్నరామయ్య గారు, తర్వాత ప్రపంచ యుద్ధంలో అమరవీరులుగా చనిపోయినటువంటి కేసినపల్లి దేవదాసు గారు, బోయలపల్లి ఆల్బర్ట్ గారు, గండి పౌల్ గారు, పొట్టెపోగు యాకోబు గారు, కేసనపల్లి గురవయ్య గారు, కేసనపల్లి ఆదాము గారు, కేసనపల్లి చిన్నరామయ్య గారు, కేసనపల్లి యేసూబు గారు, కేసనపల్లి గాలయ్య గారు, గండి డేవిడ్ గారు, గండి జాన్ గారు, గండి సుబ్బయ్య గారు, గండి నతానియల్ గారు, గాలి జాన్ గారు, జల్ది మునయ్య గారు చనిపోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఈరాపాలెం గ్రామం నుంచే ఒక 19 సైనికులుగా వెళ్ళి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారంటే అలా దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఎంతమంది ప్రాణాలు పెట్టారనేది ఒకసారి ఆలోచించండి. స్వతంత్రాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకున్నాం, ఇది ఒక్కటే చెప్పగలను నేను. భారతీయ రంగ గ్రామీణాభివృద్ధి సంస్థ కురిచేడు సభ్యులు నారాయణ స్వామి గారు, నారాయణ రెడ్డి గారు మాజీ మంత్రి, రెండు ఇజ్రాయల్ గారు, ఎవరో పెద్దిరెడ్డి గారు సర్పంచ్ కురిచేడు, రావిపాటి మహానంద చౌదరి గారు స్వతంత్ర సమరయోధుడు, పి సూర్యనారాయణ గారు, డాక్టర్ మన్నెన్ రవీంద్ర గారు ఎంబీబీఎస్. ఈ స్తూపాన్ని నిర్మించిన దాతలు గణపతి చిన్నపాపయ్య గారి ధర్మపత్ని వెంకమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శేషయ్య, పడమర వీరాయపాలెం సర్పంచ్ అంజయ్య సుబ్బారావు గారి సహకారంతో ఈ స్తూపాన్ని 2008 8వ తేదీ నిర్మించడం జరిగింది. చనిపోయిన వారి ప్రతి ఒక్కళ్ళ ప్రాణత్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వతంత్రం. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు అర్పించి మరీ మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్.